గౌరవనీయురాలు శ్రీమతి సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియాగాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అధ్యక్ష, ఇంకా తెలంగాణ తల్లి 2014 జూన్ రెండు నాడు మిగులు బడ్జెట్లున్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది. ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణలాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు. అధ్యక్ష, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మార్చుతూ. ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడేటప్పుడు ఆగండి, నేను మాట్లాడుతాను, కేకలు పెడతాను నేను ఒకటి. అధ్యక్ష, మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది. అధ్యక్ష, నిన్నొక్కరు, ఈరోజు ఒక్కరు, రేపొక్కరు, పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈరోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది. ఓకే, అది మీరు సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి, లేకపోతే లేదు. ఈ ఒకటి మంత్రి గారు, మీరు గౌరవనీయ మంత్రులు, అదొక్కటే మీరు చేసిన పని. అస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు. అధ్యక్ష, బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు, నేనేం చెప్తున్నాను అధ్యక్ష, అదొక్కటి లేకుండా బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది. ఆ చేతి అధ్యక్ష, నేను మాట్లాడి అందమంతం సమానం. ఒకటి, ఓకే, వాళ్ళ విషయం అధ్యక్ష. రెండు, ఇక ఇప్పుడు ఈ కార్డు, ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభ్యుని ఇచ్చిందా లేదా సార్? అధ్యక్ష, నాకు, నేను శాసనసభ్యున్నా కానా, తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిన కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడడం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడడం ఎందుకు? గౌరవనీయులు మీరు అందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, మీరంటారు అంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించలేదు అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులు అంటే అభిమానం, మంత్రులు అంటే గౌరవం, సాటి శాసనసభ్యులు అంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నా అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు మీ దోసుకోపోతున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకుందాం అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమసమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క, మాకు 5 కోట్లు ముంత, కాంగ్రెస్లకు బిందెలు. ఏమక్క సమసమాజం అన్నావు కదక్క, ఎటువైందక్క? ఒక నిమిషం ఆగండి, నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష. అడుగడుగున అవమానాలు పాలు చేస్తున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, ఉల్టా అవమానం, ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు. సోనియా గాంధీ గారిని మోడీ గారు తెలంగాణ ఎట్లా ఇచ్చినావు, తల్లిని చంపి నువ్వు బిడ్డని ఇచ్చినావు అని నిండు సభలో అవమానించారు. ఆ రోజు కనీసం ఎవరు మీరు అది కాదు అని తెలంగాణ నుంచి మరి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దానికి ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. కాబట్టి మేము ఎక్కడున్నా మేము పోరాటంలోనే ఉన్నాము. 1200 మందిని, ఓకే, 1200 మంది అని ఆ రోజు కేసీఆర్ అని ఆయన అధికారానికి వచ్చినాక మళ్ళీ 400 మంది కుదించారు. కనీసం మీరైనా ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నామనేది అంటే మేము ఎక్కడున్నాం, ప్రజలలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో. నేను కూడా జైలు వేసిన 7 రోజులు ములుగు కేంద్రంగా నిరాహార దీక్ష కూడా చేసినాం. నేను అనేది సరే, అదే ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణను కించపరిచే అవసరం అంటున్నా, ఓకే, మేము ఎక్కడున్నామని, ఓకే, మేము ఎక్కడున్నామో ఈ రోజు అదే పార్టీతో మీరు అంటగలుగుతున్నారు కదా, మేము ఆ రోజున్న పార్టీతో ఈ రోజు మీరు అంటగలుగుతున్నారు కదా, ఆ పార్టీ మీద డిపెండ్ అయ్యే ఇలా కేంద్రంలో మీ ప్రభుత్వం నడుస్తుంది కదా నేను అంటున్నా. కాబట్టి నేను అనేది ఎస్, ఆ రోజైనా ఈ రోజైనా మా గొంతులు తెలంగాణ ప్రజల కోసం వినిపించినాం. నిండు సభలో సోనియమ్మను పట్టుకొని కాంగ్రెస్ను పట్టుకొని మీరు తల్లిని చంపి తెలంగాణ ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? అరే కాబట్టి అరే ఇవాళ
ఇవాళ రాజకీయాలలో వేరే ఒక కార్య కేంద్రంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్ వేదికగా పదేళ్లలో జాతీయ గీతం రాకుండా, రాష్ట్రీయ గీతం రాకుండా మీరు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి అరే ఇవాళ తెలంగాణ ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకించరే, తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించారు, తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించారు. కాబట్టి అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారి కాడ నుంచి ఈ రోజు మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలను, ఏ సమాజం అయితే మహిళ అభివృద్ధి జరుగుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఏదైతే మనం కులబద్ధంగా తీసుకుంటామో ఆ విషయాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతిలో ఈనాటి గవర్నమెంట్ కూడా మహిళల యొక్క సంక్షేమం కోసం మొదటి నుంచి లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ 9th రోజు ఇదే అసెంబ్లీ వేదికగా, ఇదే అసెంబ్లీ పక్కన మరి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా మనం మహిళలకు ప్రారంభించిన రోజు అధ్యక్ష. ఈ రోజు వరకు 4,000 కోట్ల రూపాయలను ఉచిత బస్సు ప్రయాణానికి మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా 118 కోట్ల మహిళా ప్రయాణాలు జరిగింది. నష్టాలలో ఉన్నటువంటి బస్సు ను ఆర్టీసీని ఈరోజు లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశంలో 450-500 గ్యాస్ ఉంటే బీజేపీ వచ్చిన తర్వాత 1200 పెంచింది. ఇప్పుడు మా సోనియమ్మ గారి యొక్క ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ అంతా కూర్చొని మరి ఏదైతే వాగ్దానం చేసినామో 500కే మేము గ్యాస్ ఇస్తా ఉన్నాం. పేదింటి బిడ్డలకు కూడా గుడిసెలో వెలుగు నింపాలని ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తా ఉన్నాం. మీరు పదేళ్లలో రైతులకు రుణమాఫీ చేయలేదు, తీసుకొస్తానన్నటువంటి బ్లాక్ మనీ తీసుకురాలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇవన్నీ 11 ఏళ్ళైనా మీరు చేయలేదు. 1 ఇయర్లో చేయలేదు అనడం ఎంతవరకు, ఇదంతా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి ఇది విగ్రహానికి సంబంధించినటువంటి సభ, విగ్రహావిష్కరణ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి ఇన్విటేషను, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి డైవర్ట్ చేసి రాజకీయాలు మాట్లాడుతున్నారు, అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ప్రతిష్ఠింప చేసుకునేటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి ఇంట్లో ఒక ఆడపడుచు విగ్రహం లాగా మాకు కనిపిస్తుంది. కాబట్టి మీ ఇందాక నేను మండలికి పోయినా బీజేపీ సభ్యులు 100% సపోర్ట్ చేశారు అక్కడ, ఇక్కడ మాత్రం వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాయిస్, బీజేపీ వాయిస్ ఒకటే అనేది స్పష్టమవుతుంది. వాళ్ళు బయట చేస్తారు, మీరు లోపల చేస్తారు, అంతకంటే తేడా లేదు. కాబట్టి ఈ విగ్రహాన్ని, తెలంగాణ అస్తిత్వ విగ్రహం ఇది, అందరూ సంతోషంగా ఈ సభలోకి రావాలి, విగ్రహావిష్కరణ సభలోకి రావాలని కోరుతా ఉన్నాను.